హాయ్ వెల్కమ్ టు టాలీవుడ్ మూవీ న్యూస్ పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆడవారి మహానటులు ఎన్టీఆర్ అక్కినేని సావిత్రి జమున ఎస్వి రంగారావు తదితరులు నటించిన అపురూప దృశ్య కావ్యం మిస్సమ్మ ఆ చిత్రంలోని పాటే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే పాట అప్పట్లోనే కాదు ఇప్పటికీ కూడా ఈ పాట స్తోతులను విశేషంగా అలరిస్తూనే ఉంది ఎవర్ గ్రీన్ క్లాసికల్గా ఆ పాట నిలిచింది కాబట్టే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పాటని రీమిక్స్ చేసుకున్నారు ఆయన మూవీ ఖుషీలో కట్ చేస్తే పదమూడు సంవత్సరాల క్రితం ఇదే టైటిల్తో సినిమా చేశారు విక్టరీ వెంకటేష్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిషా కథానాయిక వెంకటేష్ త్రిషా జంటగా నటించగా తమిళ హీరో శ్రీకాంత్ కె విశ్వనాథ్ కోటా శ్రీనివాసరావు కలర్స్ వాతి తదితరులు నటించారు ఈ చిత్రంలో యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్గా నిలిచింది ఇక ఈ చిత్రంలో వెంకటేష్ నటనకు గాను రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు వరించింది అలాగే ఈ ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్గా నిలవడంతో కన్నడ తమిళ భోజ్పూరి ఒరియా భాషల్లో రీమేక్ అయింది అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది ఈ చిత్రం రెండు వేల ఏడు ఏప్రిల్ ఇరవై ఏడున విడుదలైన ఈ చిత్రం వెంకీ కెరియర్లో మైలురాయిగా నిలిచిందని చెప్పుకోవచ్చు సెల్వా రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సానం నాగ అశోక్ కుమార్ ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు నిన్నటితో ఈ సినిమా విడుదలై పదమూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్ర బృందం ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు Thank you for watching the video. Please subscribe to our channel Tollywood Movie News for more videos.